Hi, welcome to Sandipa Craft Creations. ఈ రోజు హ్యాండ్ కాస్టింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాము. సో లాస్ట్ వరకు వీడియోను చూస్తూ ఉండండి. ఇది అల్జినేట్ పౌడర్ అన్నమాట. అంటే ఇది ఇంప్రెషన్స్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది చాలా వేరియస్ కంపెనీస్ మనకు దొరుకుతాయి. ఏ కంపెనీ అయినా మనం చూస్ చేసుకోవచ్చు ఇందులో అల్జినేట్ పౌడర్లో. చూస్తున్నారు కదా, ఒక గిన్నెలో కోల్డ్ వాటర్ తీసుకుంటున్నాను అన్నమాట. సో కోల్డ్ వాటర్ ఎందుకు తీసుకోవాలి అనేది పోను చెప్తాను, చూస్తూ ఉండండి. సో ఇక్కడ కోల్డ్ వాటర్లో నేను అల్జినేట్ పౌడర్ అనేది మిక్స్ చేస్తున్నాను. సో ఈ కోల్డ్ వాటర్లో ఎందుకు మిక్స్ చేస్తున్నాను అనేది, అంటే ఈ అల్జినేట్ పౌడర్ ఎలా ఉంటుంది అంటే టైం సెట్టింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే తొందరగా గట్టిపడిపోతుంది. సో కోల్డ్ వాటర్ పోస్తే ఏంటంటే ఆ డ్యూరేషన్ అనేది పెరుగుతుంది అన్నమాట. నార్మల్గా మనకి అల్జినేటు ఒక 2 మినిట్స్ 2.5 మినిట్స్ అలా టైం పడుతుంది సెట్టింగ్ ఇన్ ద సెన్స్ కొంచెం గట్టిగా అవ్వడానికి. సో కోల్డ్ వాటర్ పోస్తే ఏంటంటే కొంచెం 3 మినిట్స్ 3.5 మినిట్స్ మనకి డ్యూరేషన్ అనేది పెరుగుతుంది అన్నమాట. సో మనము ఇలా కోల్డ్ వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు అదేంటి, నేను బ్లెండ్ నార్మల్గా మిక్సింగ్ అది ఉంటుంది కదా మిషన్, దాంతో మిక్స్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూసారు కదా కలర్ ఎలా ఉంది, బాగా డార్క్ పింక్ కలర్లో కనిపిస్తుంది. బట్ సెట్టింగ్ టైము తగ్గుతూ ఉన్న కొద్దీ ఆ కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట. ఆరెంజ్ కలర్ వస్తుంది, తర్వాత ఫుల్గా గట్టిపడిపోయాక ఎల్లో కలర్ లెమన్ ఎల్లో కలర్ వస్తుంది అన్నమాట. చూస్తుంది అది మీకు తెలుస్తుంది. బట్ ఇది ఈ ప్రాసెస్ అంతా మాత్రం మనము ఆ టైం గ్యాప్లోనే చేసేసుకోవాలి, లేదు అంటే ఆ పౌడర్ అంతా వేస్ట్ అయిపోతుంది, మనం తర్వాత చేయడానికి ఏమీ ఉండదు అన్నమాట. చూస్తున్నారు కదా, మనము మిక్స్ చేసుకున్న అల్జినేట్ పౌడర్ని, వాటర్లో మిక్స్ చేసుకున్న అల్జినేట్ పౌడర్ని ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి తీసుకోవాలన్నమాట. సో ఆ ప్లాస్టిక్ కంటైనర్కి ముందే మనము ఆయిల్ గ్రీస్ చేసి ఉంచాలన్నమాట. సో లాస్ట్లో మనకి ఈజీగా ఊడి వచ్చేస్తుంది అన్నమాట అది అల్జినేట్ మౌల్డ్ అనేది. సో అందులోకి మనము హ్యాండ్ డిప్ చేస్తామన్నమాట ఇప్పుడు. సో చూస్తున్నారు కదా, హ్యాండ్ పెట్టాక చూడండి లైట్ ఆరెంజ్ కలర్లో ఉంది. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటేనే కొంచెం కలరు ఆరెంజ్ కలర్ నుంచి లైట్గా ఎల్లోకి చేంజ్ అవుతూ ఉంది, చూడండి ఒకసారి. సో ఇది అంటే మనం అది సెట్టింగ్ టైం అనేది తగ్గుతూ ఉన్న కొద్దీ కలరు అనేది తగ్గుతుంది అన్నమాట. సో లెమన్ ఎల్లో కలర్ వస్తుంది చూడండి మీకు. సో ఇది ఇలా ప్రాసెస్ అనేది ఇప్పుడు అందులో హ్యాండ్ మనకి ఇష్టం అంటే లోపల షేప్స్ అనేది మన ఇష్టం అన్నమాట, ఎలా అయినా పెట్టుకోవచ్చు. సో ప్రాసెస్ అయితే ఇదన్నమాట. సో మనము అల్జినేట్ మిక్స్ చేసేటప్పుడు డార్క్ పింక్ ఉంది, తర్వాత ఆరెంజ్ ఉంది, అండ్ ఇప్పుడు ప్యూర్ అంటే లెమన్ ఎల్లో కలర్ అయింది. సో అంటే ఇది అన్ని కంపెనీస్కి ఇలాగే ఉంటుందా అంటే ఇలాగే ఉండదండి, ఒక్కొక్క కంపెనీని బట్టి ఒక్కొక్కలా ఉంటుంది. కొన్నేమో లైట్ పింక్ కలర్లోనే ఉంటాయి, అది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పింక్ కలర్లోనే ఉంటుంది. సో అది అంటే మనం చూస్ చేసుకునే కంపెనీస్ని బట్టి ఆ సెట్టింగ్ కలర్స్ చేంజింగ్ కానీ టైం కానీ, టైం కూడా కొంచెం డిఫరెన్స్ అటు ఇటు ఉంటుంది. బట్ మనం ఎంత చేసినా కూడా ఇది ఒక 3 మినిట్స్లో కంప్లీట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఈ హ్యాండ్ డిప్ మనం ఎప్పుడు ఇదైతే పెడతామో హ్యాండ్ డిప్ చేసే ప్రొసీజర్ 3 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా అక్కడ అది అంటే గట్టిపడిందా లేదా అనేది వన్స్ చెక్ చేస్తున్నాను అన్నమాట. సో ఇంకొంచెం ఆగేసి మనము హ్యాండ్ తీసేస్తే మౌల్డ్ రెడీ అవుతుంది అన్నమాట. చేస్తున్నానమాట గట్టిగా అయిందా లేదా అనేది. సో ఇది గట్టిగా అయిపోయింది, అందులో నుంచి మనం నెమ్మదిగా హ్యాండ్ని బయటికి తీసేసుకోవచ్చు అన్నమాట. ఇది లైక్ ఒక స్పాంజ్ లాగా ఉంటుంది, గట్టిగా అంటే మరి గట్టిగా ఏముండదు, మనం హ్యాండ్ని తీయగలిగే అంత గట్టిగా అలా ఉంటుంది అన్నమాట. లైక్ స్పాంజ్ అన్నమాట, స్పాంజ్ లాగా అనిపిస్తుంది మనకి చూడడానికి. సో అంటే నెమ్మదిగా హ్యాండ్ తీసేసాక ఇంప్రెషన్స్ ఆ లోపల మనకు కనిపిస్తున్నాయి కదా అలా ఉంటాయి.
ఇది డెంటల్ స్టోన్ అండి. ఒకసారి పాస్ చేసుకొని అక్కడ యూజర్ గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, సో అది చదవచ్చు మనం. ఈ డెంటల్ స్టోన్ని మనము ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట. వన్ హ్యాండ్కి ఎంత కన్సిస్టెన్సీ కావాలి అనేది మనకు ఒక ఐడియా తెచ్చుకొని, సో అంతా ఒక బౌల్లోకి తీసుకొని వాటర్తో మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి కోల్డ్ వాటర్ ఏమి అక్కర్లేదు, నార్మల్ వాటర్తో మిక్స్ చేస్తే సరిపోతుందన్నమాట. సో ఇది దీని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే, మనము బజ్జీల పిండి ఉంటుంది కదా, సో బజ్జీల పిండి ఎంత లూజుగా అయితే చేసుకుంటామో సో అంత లూజుగా మనం మిక్స్ చేసుకోవాలి. ఏమీ ఉండలు కట్టకుండా అంత మంచిగా ఈవెన్గా చేసుకుంటే ఏంటంటే, మనము ఇంప్రెషన్లో పోసుకున్నప్పుడు మంచిగా లైన్స్ అనేవి మన చేతికుండే రేఖలు అంటారు కదా, సో ఆ ఇంప్రెషన్స్ అన్నీ బాగా నీట్గా వస్తాయన్నమాట. సో మనకి ఉండలు లేకుండా మంచిగా నీట్గా చూసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మన ఇంప్రెషన్ అది మౌల్డ్ అనేది అంత బాగా వస్తుంది. సో ఇది మనం ఇంతకుముందు చేసిన అల్జినేట్ ఇంప్రెషన్ ఉంది కదా మనం, సో అందులో ఈ దీన్ని పోసేసుకోవాలన్నమాట. పోసేసుకుంటే ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్కి ఈ పౌడర్ అనేది గట్టిపడుతుంది. సో ఆ గట్టిపడ్డాక మనము తీసేసి మనము అది కట్ చేసుకొని మౌల్డ్ని బయటికి తీసేసుకోవచ్చు. సో ఒక హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేస్తే మనకి బెటర్ అన్నమాట. నార్మల్గా ప్లాస్టర్ ప్యారిస్ కూడా యూజ్ చేస్తారు, బట్ అంత అది అంత స్ట్రాంగ్గా ఉండదు. సో ఇది డెంటల్ స్టోన్ అయితే బాగా పనిచేస్తుంది, ఇది బాగా మంచిగా ఉంటుంది అన్నమాట ఇది మనకి ఇంప్రెషన్స్కి. సో ఇప్పుడు నేను మిక్స్ చేసుకున్న డెంటల్ స్టోన్ని ఇంతకుముందు మనం తీసుకున్న ఇంప్రెషన్లో పోస్తున్నాం అన్నమాట. సో వన్స్ ఇలా పోసేసి నేను మళ్ళీ దాంట్లోకి పంపేస్తానన్నమాట. సో ఎందుకు అలా పంపేశాను అంటే, అది కొంచెం మనకి లోపల ఉన్న ఫింగర్స్ ఇంప్రెషన్స్లోకి బాగా వెళ్తుంది అనని. సో ఇక్కడ నాకు కొంచెం వాటర్ తక్కువ అనిపించి మళ్ళీ కొన్ని పోసుకున్నాను వాటరు దాంట్లో డెంటల్ స్టోన్లో. సో ఇప్పుడు మళ్ళీ మనము ఇందులోకి పోసేస్తామన్నమాట దాన్ని. సో ఇది పోసేటప్పుడు మనకి బబుల్స్ రాకుండా కొంచెం ట్యాప్ చేయాలన్నమాట మధ్యలో 1 or 2 times. ఇలా ట్యాప్ చేస్తే ఏంటంటే బబుల్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి మనకి, చూస్తున్నారు కదా అలా బబుల్స్ అన్నీ, ఏమన్నా బబుల్స్ ఉంటాయి లోపల, సో అవన్నీ బయటకు వచ్చేస్తాయి. సో మళ్ళీ మనకి పైనుంచి పోసుకోవచ్చు ఎంత కావాలి అంటే అంత. సో ఇక్కడ అంటే ఈ ఇంతవరకు ఇప్పుడు నేను ఎంతవరకు అయితే పోసానో అంతవరకైనా పోసుకోవచ్చు. లేదు అంటే ఇంకా బేస్ ఎక్కువ కావాలి నాకు, కింద కొంచెం స్టాండ్ లాగా బేస్ కావాలి అని అనుకుంటే మాత్రం అలా కొంచెం మనం ఎక్కువ మిక్స్ చేసుకొని అలా బేస్ కోసం కూడా కొంచెం మనం పోసేసుకోవచ్చు అన్నమాట. సో అలా పోసుకున్నాక మనము ఒక దీన్ని ఒక 1/2 hour 45 minutes అలా పక్కకు పెట్టేస్తే ఏంటంటే మంచిగా గట్టిగా అయిపోతుంది అన్నమాట. సో ఆ తర్వాత మనం దీంట్లో నుంచి బయటికి తీసేసుకోవచ్చు మనం. చూసారు కదా ఇది ఒక 1/2 hour 40 minutes అయినట్టుంది నేను పోసి పెట్టి. సో గట్టిగా అయిపోయింది, జస్ట్ చెక్ చేస్తున్నాను అనమాట గట్టిగా ఉందా మెత్తగా ఉందా అనేది. సో గట్టిగా అయిపోయింది అది. ఇప్పుడు మనము దాంట్లో నుంచి ప్లాస్టిక్ కంటైనర్లో నుంచి బయటికి తీసేసుకోవచ్చు అన్నమాట. ప్లాస్టిక్ కంటైనర్లో నుంచి మనం ఆల్రెడీ ఆయిల్ రాసాం కాబట్టి సో తొందరగా వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు మనము దాన్ని అల్జినేట్ మిక్స్ ఉంది కదా, సో అల్జినేట్ మిక్స్ని చిన్న చాక్ తీసుకొని మనం కట్ చేస్తూ ఉండాలన్నమాట. మనకి లోపల మన ఇంప్రెషన్ అనేది రెడీగా ఉంటుంది. సో అలా అది కట్ చేస్తే ఈజీగానే వచ్చేస్తుందండి. సో మనకి చూసారు కదా అది ఈజీగానే వచ్చేస్తుంది. సో అది మనం కట్ చేసుకొని అలా కట్ చేసుకొని మనకి జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట. మనం ఇంప్రెషన్స్ కొంచెం చూసుకొని మనం జాగ్రత్తగా కట్ చేసుకుంటే బాగుంటుంది.
ఈ అల్జినేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ అల్జినేట్ మిక్స్ చేసేటప్పుడు సెట్టింగ్ అనే సెట్టింగ్ టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అది మనం దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్తగా చేసేసుకోవాలి. అది మిక్సింగ్ మనము నార్మల్గా ఏమంటారు బ్లెండర్ ఉంటుంది కదా, అదైతే ఫాస్ట్గా మిక్స్ చేస్తుంది. సో అది యూజ్ చేస్తే బెటర్. అండ్ కోల్డ్ వాటర్ యూజ్ చేస్తే ఏంటంటే సెట్టింగ్ టైం అనేది పెరుగుతుంది. సో అది ఇప్పుడు నేను మొత్తం తీసేసాను, అల్జినేట్ మొత్తం తీసేసాక ఇలా కనిపిస్తుంది. సో దీన్ని ఏం చేస్తున్నానంటే నేను జస్ట్ బ్లాక్ స్ప్రే ఉంటుంది కదా కలర్ స్ప్రే, సో అది స్ప్రే చేస్తున్నాను అన్నమాట. జస్ట్ వన్స్ బ్లాక్ స్ప్రే చేసేసాక పైనుంచి చిన్న టచ్అప్ లాగా మనము గోల్డ్ కలర్ వేసుకున్నాము అంటే ఆ ఇంప్రెషన్స్ అనేవి కాస్త బాగా కనిపిస్తాయి అన్నమాట. అంటే నేను ఇలా బ్లాక్ వేసుకుంటున్నాను కానీ మీకు నచ్చిన కలర్ మీరు వేసుకోవచ్చు, ఏదైనా ఏ కలర్ అయినా యూజ్ చేయొచ్చు. నేను జస్ట్ బ్లాక్ వేస్తున్నాను అన్నమాట. సో ఇదండి ఫైనల్ లుక్. నేను బ్లాక్ స్ప్రే చేశాను అండ్ ఆఫ్టర్ గోల్డ్ కొంచెం టచ్అప్ లాగా వేశానన్నమాట. సో ఇది ఇంకొక ఇంప్రెషన్ అంతకుముందు చేసిందనమాట. ఇది చెప్పాను కదా బ్లాకే వేసుకోవాలని ఏం లేదు అనని. సో దీనికి ఏం చేశాను బ్రాంజ్ కలర్ వేశానన్నమాట నేను. అండ్ ఇది నాది మా పాప హ్యాండ్స్ అండి. సో ఇది ఇలా చేసుకున్నాను, మనకు నచ్చిన మోడల్స్ మనం చేసుకోవచ్చు. ఇది ఇంకొక మా ఇంట్లో పక్కన చిన్న పాపదండి. సో ఇలా మనకు నచ్చిన మోడల్స్ మనము ఇంప్రెషన్స్ తీసుకోవచ్చు అన్నమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వన్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను మీ అందరికీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.